హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సిరీ స్ట్రీమ్ లైఫ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్ ఈరోజు ఇదైతే చూడండి అండి నేను అమెజాన్లో ఒకటి త్రీ పీస్ కుర్తా సెట్ అనేది పర్చేజ్ చేశాను చూడండి అసలు కలర్ కానివ్వండి క్వాలిటీ మనకి ఫ్యాబ్రిక్ అంతా మనకి అసలు చాలా బాగుంది ఏదైనా ఒక సింపుల్గా వేసుకోవడానికి ఒక అకేషన్ వైజ్గా కానివ్వండి దేనికైనా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఇంక ఇది వచ్చేసి మనకి కుర్తా అండి ఇది వచ్చేసి చూడండి ఫ్రమ్ ది బ్రాండ్ హర్యానా అనే బ్రాండ్లోది ఇది మనకి అసలు క్వాలిటీ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను అండ్ ఇంకా ఫ్రంట్ నెక్ అయితే చూడండి మనకి ఇలాగా రౌండ్ నెక్ అనేది ఇచ్చారు నెక్ కూడా మనకి కొంచెం మరీ పైకి ఇలాగా ఉండకుండా చాలా నీట్గా రౌండ్గా అది చాలా నీట్గా వచ్చిందండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ స్లీవ్స్ హ్యాండ్స్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి మనకి ఇలా కొద్దిగా డీప్ నెక్ అనేది ఇచ్చి డోరీ టాజల్స్ అనేది ఇచ్చారండి అదే బాగుంది నాకు అది చూసే మెయిన్ ఈ కుర్తా సెట్ అనేది పర్చేజ్ చేశాను అండ్ బ్యాక్ సైడ్ అలాగా కొంచెం డీప్గా ఉంటే నెక్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఓవరాల్గా చూడండి మనకి ఇక కుర్తాకి వచ్చేసి ఇది అనార్కలి ప్యాటర్న్ అండి అందుకని మనకి కొంచెం వేస్ట్ పార్ట్ దగ్గర ఇలాగ మనకి పార్ట్ వైజ్గా వచ్చింది అండ్ ఇంకా ఇక్కడ చూడండి మనకి ప్లీటింగ్ అనేది ఇవ్వలేదు జస్ట్ ప్లెయిన్గా ఇచ్చారు మనకి వేస్ట్ పార్ట్లో ఇంక ఇదంతా చూడండి ఓవరాల్గా మనకు అసలు ఇది ఒక అంబ్రెల్లా కట్ చూడండి ఒక అంబ్రెల్లా షేప్లో ఉంది మొత్తం రౌండ్గా ఇలాగ మన కింద చాలా బాగా అయితే ఇచ్చారు అసలు ఇదంతా మొత్తం మనకి ఇలా పింక్ కలర్ బేస్ మీద మనకి ఇలాగ ఫ్లోరర్ ప్రింట్ అనేది ఇచ్చారండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం మనకి ఇలాగే వస్తుంది అండ్ లోపల అనేది మనకి లైనింగ్ అనేది అలాగే ఏమి ఇంక్లూడ్ చేయలేదు ఇట్ జస్ట్ మనకి ట్రాన్స్పరెంట్ కాదండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి డెఫినెట్గా పర్చేజ్ చేయండి నచ్చితే మాత్రం అండ్ ఇంకా కలర్ కూడా మనకి అసలు చాలా బ్యూటిఫుల్ కలర్ ఏదైనా సింపుల్గా వేసుకున్న కాలేజ్ వైజ్గా కానివ్వండి ఏదైనా ఒక చిన్న ఫెస్టివ్ వేర్గా దేనికైనా బాగుంటుంది ఎవరికైనా అండ్ ఇంక దీనికి పేరప్గా చూడండి ప్యాంట్ అయితే ఇలా ఇచ్చారు ఫుల్లీ ఎలాస్టిక్ ప్యాంటు అండ్ ఇంకా పాకెట్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు అంటే అనార్కిలీ సూట్ కదా మనకి దాదాపు పాకెట్స్ అనేవి మెన్షన్ చేయరు ఎక్కువ శాతం అండ్ ఇంకా ప్యాంట్ వచ్చేసి చూడండి మనకి ఓవరాల్గా ఇంకా ప్యాంట్ కింద స్ట్రక్చర్ వచ్చేసి మనకి విడుతు అనేది ఎంత ఉంటుంది అంటే ఇది కొంచెం మనకి పలాజోకి కొంచెం ప్యాంట్కి కొద్దిగా మీడియంగా ఉందండి అంత ప్యాంట్ స్ట్రక్చరు కాదు ప్లాజో కూడా కాదు బాగుంది చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది మొత్తం ఓవరాల్గా ఇంతవరకు కుర్తా సెట్ అయితే మాత్రం అండ్ ఇంక థర్డ్ పీస్ వచ్చేసి ఇదండి అండి దుపట్ట మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు రెండు కుర్తా ప్యాంటు సేమ్ ఒకలాగే ఉన్నాయి ప్రింట్ అనేది బట్ ఇది మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు దీని మీద ప్రింట్ మొత్తం మనకి చూడండి దుపట్టా వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ దుపటాకి చూడండి మిడిల్లో మాత్రం మనకి ఇలాగే ఉంటుందండి చిన్న చిన్న బూటీస్ అనేది ఇచ్చారు అండ్ దుపటాకి ఎడ్జెస్లో అయితే ఇలాగా ఒక బిగ్ ఫ్లవర్స్ మనకిలాగా సైడ్ ఒక ఎడ్జెస్ టైప్లో ఇచ్చారు మొత్తం అండ్ ఇంక ఓవరాల్గా దుపట్టా మొత్తం మనకి లెంత్ విడ్త్ అంతా పర్ఫెక్ట్గా ఉంది చూడండి అండ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ పరంగా అంత బాగుంది నచ్చితే మాత్రం డెఫినెట్గా పర్చేజ్ చేయండి ప్రైస్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది యూస్ఫుల్ అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ని అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్